ఎలా 2 సంవత్సరాల్లో స్నేహం ఎలా ఏర్పడింది? మా అమ్మమ్మ గారి ఇల్లు ఆయన ఇల్లు ఎదురెదురు. ఓకే. నేను చిన్నప్పుడు పుట్టినంత అక్కడే కదా, నా బాల్యం అంతా అక్కడే గడిచింది. ఓకే. వాడు అక్కడే పుట్టాడు, వాడి బాల్యం అక్కడే గడిచింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా అన్న ఫ్రెండ్షిప్ ఉంటుంది? పగలు ఆయన వైసీపీ, పగలు మీరు టీడీపీ అన్న, రాత్రి అయింది అంతా మిత్రులా కలిసిపోతుంటారు. 100% అంటే సాధ్యంత వరకు మీరు కలిసేటువంటి పుల్లారావు గారు, అప్పిరెడ్డి గారు అంతా కూడా. పచ్చిపాటి పుల్లారావు గారు ఈజ్ నో వే కన్సర్ట్. యాజ్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే తెలిసి చెప్తే ఆయన వ్యాపారవేత్త కూడా నాకు తెలియదు. ఆయన అసలు నేను ఆఫ్టర్ జాయినింగ్ దిస్ పార్టీ నేను ప్రజారాజ్యంలో నా ప్రస్థానం టీంలో అంతే. అప్పిరెడ్డి గారు ఏం పులియా ఏం పులియా పులి పులి అంటే నేను 2009 దాకా లేను కదా సార్. నేను 2008లోనే మళ్ళీ గుంటూరు వచ్చా. ఓకే. నేను 93లో ఐ లెఫ్ట్ బెంగళూరు. ఓకే. 92లో ప్రాక్టీస్ చేసి అడ్వకేట్గా 92లో ప్రాక్టీస్ చేశాను సార్. ఇదంతా పక్కన పెడితే మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి సార్. మొత్తం కూడా మీ తండ్రి తల్లిగారి పేర్లు, వాళ్ళకి ఎంతమంది సంతానం? మా తండ్రి మోదుగుల పాపిరెడ్డి గారు, సో హీ వాజ్ అడ్వకేట్. మా తండ్రి గారు, మా తాతయ్య కూడా పాపం చదువు మీద మక్కువతోటి, మా నాన్నని ఇంటర్మీడియట్ విజయవాడ, డిగ్రీ వివేకానంద కాలేజ్ మెడ్రాస్, ఎంఏ అట్ అలహాబాద్, లా అట్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే. అప్పట్లో 58కి ఇన్ని చోట్ల చదివించాడు మా నాన్న, మా నాన్న మా తాతగారు. వాళ్ళ స్వగ్రామం ఏంటి సార్? పెద్దపరిమి గ్రామం, తుళ్ళూరు మండలం. మీది? మాది. ఇప్పటికీ ఇంకా 5 ఎకరాల పొలం ఉంది, అంతా ఉంది. మీకు మా ఫాదర్, మేము ఇప్పుడు అక్కడ ఇల్లు ఉంది, మేము వెళ్ళి వస్తూ ఉంటాం. అమ్మగారి పేరు సార్? అమ్మగారి పేరు ఆదిలక్ష్మి. మా తాతగారు మున్సిఫ్ అంగిరెడ్డిపాలెం అని చెప్పా కదా సార్, పక్కన అనుకున్నట్టు. మా అమ్మగారు కూడా ముగ్గురు సంతానం, నా తల్లి. వాళ్ళు కూడా మా అమ్మగారు మా నాన్నగారు జడ్జి అవుతారని ఇచ్చారు. మా నాన్న జడ్జి కాలేదు, ఈ వ్యవస్థలో ఈయన రాజకీయాలకు వెళ్ళిపోయి తెలుగు భాష కోసం ఈ యొక్క రామ్ మనోహర్ లోహియా శిష్యుడిగా సంయుక్త సోషలిస్ట్ పార్టీలో దాదాపు 50-60 ఏళ్ళు పనిచేశారు. నిన్న కూడా నాయన నరసింహారెడ్డికి సన్మానం చేస్తే, మా నాయన నాయన నరసింహారెడ్డి మా నాన్న మంచి క్లోజ్ ఫ్రెండ్స్, దే ఆర్ సోషలిస్ట్. నిన్న నాయన నరసింహారెడ్డికి జన్మ సందర్భంగా ఆయన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి 1 లక్ష రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు, పాకెట్ మనీ హోంమంత్రి గారికి. అట్లా ఓల్డ్ సోషలిస్ట్ కుటుంబాలు ఇంకా ఉన్నాయి. మాకు చాలా నేపథ్యం ఉన్నటువంటిది. మా తండ్రి గారికి నేను, మా అన్నయ్య, మా చెల్లెలు. అన్నయ్య గారి పేరు సార్? అన్నయ్య గారి పేరు వాసుదేవ్ రెడ్డి. ఆయన ఒక కాంట్రాక్ట్ కంపెనీ హైదరాబాద్లో నడుపుకుంటూ ఉన్నాడు. రెండు నేను, నేను మాధవి కృష్ణ అని నా భార్య. ఇది బీఎస్సీ కంప్యూటర్స్. నాకు 95లో మ్యారేజ్ అయింది. బయట సంబంధం? బయట వాళ్ళు. బయట వాళ్ళు వెనిగళ్ళ గ్రామం, పెద్దకాకాని మండలం. వైస్ వైఫ్, ఆమె కూడా నాకు చాలా సహకరిస్తూ ఉంటుంది. నాకు ఇద్దరు కుమారులు, ఒకడు పెద్దోడు ఇప్పుడే లండన్ వెళ్ళాడు, లండన్ వెళ్తున్నాడు చదువుకోవడానికి, మన సివిల్ ఇంజనీరింగ్. చిన్నవాడు, చిన్నవాడు ఏమన్నా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మీ కుమారుడు? మా చిన్న కుమారుడు. ఓకే సార్. నా చెల్లెలు దాక్షాయణి. దాక్షాయణి, దాక్షాయణి షీజ్ ఎంఏ పాలిటిక్స్ ఫ్రమ్ సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరు. అమ్మాయి అయోధ్య రామిరెడ్డి గారు అని చెప్పి ఈరోజు రామ్కీ గ్రూప్ చైర్మన్ ఉన్నారు. రామ్కీ గ్రూప్ చైర్మన్. ఓకే. ఆయన వివాహం చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు కుమారులు, శరణ్ అండ్ ఇషాన్. వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. నోయింగ్లీ అన్నోయింగ్లీ దే ఆర్ ఫ్రమ్ పార్టీ, బట్ నాగురు రాజకీయాల్లో అన్నింటిలో కూడా కొంత మెంటర్ మా ఫాదర్ అయితే, వ్యాపారంలో నాకు దశ దిశ చూపించిన ఆయన హైదరాబాద్ గారు, మా బావగారు. బావగారు. సో ఐ హ్యావ్ మా సిస్టర్ కానీ ఈరోజు వరల్డ్ వరకు కూడా అంత మెంత ఉంచి ఒకటే కుటుంబంలాగా ఉంటాం. వాళ్ళ రామకృష్ణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన పెద్దగా నా ఇంటికి రాడు, నేను ఆయన ఇంటికి పోను. కానీ ఎక్కడ నాకు ఫంక్షన్ కనపడదు. గౌరవం సార్. మళ్ళీ ఏం నాగరాజ్ గారు ఇలాంటి క్వశ్చన్ అడిగారని భావించదు అంటే, అంటే బయట వినిపిస్తున్నది కాబట్టి నా వ్యక్తిగతం కాదు, బయట వినిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను అని. అలా రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అయోధ్యరామరెడ్డి గారి కుటుంబంతో చాలా గ్యాప్ ఉంది, ఇంకా అసలు సంబంధం లేనట్టుగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య వివాదం రావడానికి, కుటుంబాల్లో కలహాలు రావడానికి ఆజ్యం పోసింది మోదుగుల గారే అని విమర్శలు వస్తున్నాయి. అసలు మీ పేరు ఎందుకు వాడుతున్నారు అక్కడ? అంటే సాధ్యం వరకు ఇవన్నీ కూడా బేస్లెస్ పాలిటిక్స్, బేసిక్ రూమర్స్. అయోధ్యరామరెడ్డి గారు అన్నగారు సామిరెడ్డి గారు అనే చనిపోయారు. వాళ్ళ 4 అన్నదమ్ములు రామలక్ష్మణ భరతశత్రుఘ్నలాగానే ఉంటారు. బట్ ఏదో మొత్తానికి రామకృష్ణ నాయుడు గారికి, అయోధ్య రామరెడ్డి గారికి కాంట్రడిక్షన్, ఏదో చిన్న చిన్న విషయాలు కొంచెం తేడాలు వచ్చినాయి. వచ్చినా కూడా నెడదంటే అది అంత పెద్ద దూరంగా ఉండాల్సినటువంటి కాన్సెప్ట్ కాదు. వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడికి పోతూ ఉంటారు. అంత పెద్దగా కక్ష సాధించుకునేటువంటి తప్పితే మనస్పర్ధలు అనేది కుటుంబంలో సహజం. ఈరోజు అయోధ్య నాయుడు గారి బ్రదర్స్, అయోధ్య నాయుడు గారి బ్రదర్స్ వైఫ్స్ కానీ రామకృష్ణ నాయుడు గారు చేసుకుంది, మళ్ళీ వాళ్ళ మేనమామ గారు, ఇందా మీరు చూశారు కదా సామిరెడ్డి గారిని పిలిచాను, ఆయన అల్లరామకృష్ణ గారు బంధు మాంగారు,
అదే అట్లాగా మా కుటుంబాల్లో ఎంత డిఫరెన్స్ చేసి ఓ ఫ్యాక్షనిజంగా వాళ్ళకి నాకు నాకు వాళ్ళకి అనేది ఏం కాదు. కానీ నా వల్ల రామకృష్ణారెడ్డి గారికి 2009 సీటు పోయిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు పెదకూరపాడు పాల అసెంబ్లీ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. చేసుకోగానే మళ్ళీ ఇటువైపు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ఇచ్చాడు. ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు అయోధ్య నాయుడు గారు టిస్ట్ పెట్టాడు, నువ్వు కంపల్సరీ నీ బామ్మని ఎంపీకి మార్పించు, నీ తమ్ముడు సీట్ ఇస్తాను. నా వల్ల అతను ఎమ్మెల్యే సీటు పోయింది. అందుకని నేనే గొప్ప అనుకుంటాను.